సీడ్స్ ఎల్లోగా ఉంటాయి కదా, అవి మరకల్లాగా పోవాలంటే దానిమ్మ తొక్కలు వేస్ట్ అయిపోతుంటాయి కదా, అవును, అవి ఎండలో పెట్టేసి దాంతో పాటు మనం లెమన్ పిండుకున్న తర్వాత అవి కూడా వేస్ట్ గా ఉంటాయి కదా, అవి కూడా ఎండబెట్టేసి గ్రైండ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసి టీత్ రెగ్యులర్ గా బ్రష్ చేస్తే వైట్ గా మంచిగా ఉంటాయి. సో ఏం లేదండి, చాలా మందికి ఏంటంటే మనం ఫస్ట్ మాట్లాడగానే మన ఫేస్ లో ఎదుటి వ్యక్తికి ఇంప్రెషన్ రావాలి అంటే మన స్మైల్ వల్లే వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మన పళ్ళు కనుక తెల్లగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. చాలా మందికి ఎల్లో ఇష్లో ఉంటాయి కదా, సో ఎల్లో ఇష్ పోయి వైట్ గా అయిపోవాలంటే మనం దానిమ్మకాయ తింటాం కదండి, ఆ తర్వాత అవి వేస్ట్ గా పడేస్తాం తొక్కల్ని. సో దానిమ్మకాయ తొక్కలు, ఆ తర్వాత నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, సో నిమ్మకాయ యూజ్ చేసిన తర్వాత కూడా మనం పడేస్తాం. ఈ రెండింటిని కలిపి బాగా ఎండబెట్టాలండి. ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్ లా చేసేసుకొని ఆ పౌడర్ లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మూడు కలిపేసుకొని మనం మార్నింగ్ కనుక బ్రష్ చేసినట్టయితే ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఆ ఎల్లో ఇష్ అనేది పోయి పళ్ళు తెల్లగా అయిపోతాయి. అండ్ చక్కగా మీరు మీలో ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. సో మరి మీరు కూడా చాలా మంచి టిప్ అండ్ ఈజీ టిప్ కదా, ట్రై చేయండి, హ్యాపీగా నవ్వేసేయండి. సో ఇదే ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది కదా, థిక్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఉల్లికాడలు వేసుకోవాలండి.